గుంటూరు ప్రకాశం వెదర్ అప్డేట్ ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతుందా గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నిన్నపడ్డ వర్షాలు వర్షపాతం నమోదు గురించి ముందుగా తెలుసుకుందాం గుంటూరు పొన్నూరు నలభై ఒక్క మిల్లీమీటర్లు వర్షపాతం పడడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటలు అలాగే కాగుమానం ముప్పై ఏడు మిల్లీమీటర్లు బాపట్ల పర్చూరు ముప్పై ఐదు మిల్లీమీటర్లు బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఇరవై మూడు మిల్లీమీటర్లు అలాగే గుంటూరు తెనాలి పద్దెనిమిది మిల్లీమీటర్లు పల్నాడు రుంపుచెర్ల పద్నాలుగు మిల్లీమీటర్లు గుంటూరు చేబ్రోలు పదకొండు మిల్లీమీటర్లు అలాగే గుంటూరు వెస్ట్ పదకొండు మిల్లీమీటర్లు వర్షపాతం గడిచిన ఇరవై నాలుగు నమోదైంది నిన్న సాయంత్రం అలాగే రాత్రి సమయంలో కూడా వర్షాలు పడటం జరిగింది మనం గుంటూరు వెదర్ అప్డేట్లో అలాగే ప్రకాశం డిస్టిక్ వెదర్ అప్డేట్లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఈరోజు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి దాని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు వర్షాలు మధ్యాహ్న సాయంత్రం సమయంలో గుంటూరు అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఈ ఈరోజు అవకాశం ఉంది ముఖ్యంగా ఏంటంటే పొన్నూరు పరిసర ప్రాంతాలు అలాగే చెరుకుపల్లి రేపల్లె పరిసర ప్రాంతాలు బాపట్ల కరలపాలెం వరకు కూడా వర్షాలు మధ్యాహ్న సాయంత్రం సమయంలో అక్కడక్కడ పట్టడానికి ఈరోజు అవకాశం ఉంది వర్షం పడే ముందు రెండు గంటల ముందు పోస్ట్ చేస్తాను ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో వర్షాలు పడతాయి అనేది రాత్రి కూడా ఉరుములతో కూడిన వర్షాలు పడడం జరిగింది మా కొన్ని చోట్ల తెనాలి పరిసర ప్రాంతాల్లో అయితే మనకు నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో వర్షాలు కూడా తెనాలి పరిసర ప్రాంతాల్లో అలాగే బాబర్ల పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములతో కొన్ని వర్షాలు పడటం జరిగింది ఈరోజు కూడా అంత భారీ వర్షాలు అయితే ఉండవు కానీ సాధారణ వర్షాలు ఉండడానికి సాయంత్ర సమయంలో అవకాశం ఉంది అలాగే రాత్రి అర్ధరాత్రి సమయంలో ప్రకాశం జిల్లాలో మార్కాపురం నల్లమల పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఈ ఈరోజు అవకాశం ఉంది మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు ఏంటంటే రాజమండ్రి నుంచి వచ్చే అంటే రాజమండ్రిలో పడే వర్షాల వల్ల మనకు ఇక్కడ వర్షాలు మనకు అక్కడి నుంచి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ రోపెల్లె బాపట్ల మధ్య వర్షాలు మధ్యాహ్నం సాయంత్రం పడడానికి అవకాశం ఉంటుంది అలాగే రాత్రి అర్ధ అర్ధరాత్రి సమయంలో మాత్రం మార్కాపురం వైపు వర్షాలు త్రిప్రాంతకం వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది విజుల చెరువు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఈరోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి సమయంలో పడితే మాత్రం వెజుల చెరువులో ఈరోజు వర్షం ఉంటుంది రేపు రాత్రికి లేదా గురువారం ఉదయం భారీ వర్షాలు ఉంటాయని చెప్పాను కొన్ని చోట్ల కానీ వర్షాలు కూడా తప్పకుండా ఉండే అవకాశం ఉంది గురువారం ఉదయం అంటే రేపు రాత్రి లేదా గురువారం ఉదయం సమయంలో గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం డిస్టిక్లలో ఉదయం నుంచి వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది ఇంకా ముంబై విషయానికి వస్తే ముంబైలో ఈరోజు వర్షాలు భారీగా పడటానికి అవకాశం ఉంది ముఖ్యంగా భయందర్ అలాగే లోనవాల అలాగే తానే అలాగే పూణె పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉంది ఉదయం అలాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కూడా ఈరోజు వర్షాలు ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశం ఉంది ముంబై పరిసర అంటే నావి ముంబైలో కూడా ఈరోజు వర్షాలు ఎక్కువగా ఉంటాయి ఉదయం మధ్యాహ్నం అలాగే రాత్రి సమయం రేపు తెల్లవారుజామున సమయంలో కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది తాండూరు పరిసర ప్రాంతం సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి భారీ వర్షాలు అయితే ఉండవండి నిన్న కూడా కొంచెం అక్కడక్కడ వర్షాలు పట్టడం జరిగింది ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడటం జరిగింది తాండూరులో ముబ్బులతో కూడిన వాతావరణం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలైంది కానీ సాయంత్రం సమయంలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి ఈరోజు కూడా తక్కువ వర్షాలు ఉంటాయి కానీ పెద్ద భారీ వర్షాలు ఉండవు కానీ వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో రేపు రాత్రి లేదా ఇల్లుండి ఉదయం వర్షాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గాలులు విషయానికి వస్తే ఈరోజు గాలులు కొంచెం తక్కువ ఉంటాయి నిన్నటి కంటే తక్కువగా ఉంటాయి ప్రకాశం డిస్టిక్లో కానీ అలాగే నల్మూల పరిసర ప్రాంతాలు పల్నాడు పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు గాలులు తక్కువ ఉండటానికి అవకాశం ఉంటుంది రానున్న రోజుల్లో వర్షాలు మనకు గురువారం అల్పపీడనం బంగాళాఘాతంలో ఏర్పడే అవకాశం ఉంది మనకు ఈ లోపు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వస్తే ముందుగానే అప్డేట్ పెడతాను ప్రస్తుతానికైతే ఏం లేదు మనకు ఆ ప్రభావం ఏంటంటే పోయినసారి ఉన్న అల్పమైన ప్రభావం మన వాయుగుండం మారి ప్రభావం చూపిస్తుంది థ్యాంక్ యూ అండి